గత 54 రోజులుగా మేము చేస్తున్నటువంటి మరి పేదలకు నిత్యవసర వస్తువులు పంపిణీ కార్యక్రమం ఇప్పటివరకు 54 రోజులుగా జరిగింది మా యొక్క కార్యక్రమాలను ఎప్పటికప్పుడు చూస్తూ చెలించి మంచి మనసుతో మానవత్వంతో మాతృ హృదయాన్ని మరి ఈ రోజు మన ములుగు నియోజకవర్గానికి తన వంతు సహకారంతో అక్కడ ప్రజలు తెలియదు నేను కూడా తెలియదు కేవలం ప్రజల యొక్క ఆకలి బాధలు తెలిసినటువంటి వ్యక్తిగా ఒక అమ్మగా ఒక అక్కగా చెల్లిగా మన ప్రాంతానికి తన యొక్క మానవత్వం తోటి మంచి హృదయం తోటి సవృదయ ఫౌండేషన్ ద్వారా కోవిడ్ సవృదయ ఫౌండేషన్ ద్వారా వేలాది మందికి ఇప్పటివరకు 48 రోజులుగా తన ఆకలి తీరుస్తూ అండగా ఉంటూ మన ములుగు ప్రాంతానికి కూడా తన యొక్క చేయితని ఇచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను సోదరి అనుయ్య గారికి అనుయ్య రెడ్డి గారికి ఈ రోజు ఇవన్నీ కూడా మన ములుగు ప్రాంతానికి స్వయంగా వారి యొక్క వెహికల్ ద్వారా ఒక 1000 మందికి సరిపడా నిత్యవసర వస్తువులు గాని చీరలు గాని చిన్న అంటే కూరకు కావాల్సినటువంటి తిండికి కావాల్సినటువంటి పోపు గింజలతో పాటు కూరకు సంబంధించి అన్ని ఐటమ్స్ అందులో వేసుకోవడానికి మరి కావాల్సినటువంటి అన్ని ఐటమ్స్ ప్రత్యేకంగా తయారు చేసి దగ్గరుండి టైం కేటాయించుకొని అన్ని ఐటమ్స్ ప్రత్యేకంగా తయారు చేసి దగ్గరుండి టైం కేటాయించుకొని మనకి ఇచ్చినందుకు మరొకసారి వారికి ములుగు నియోజకవర్గం తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ వారిని మన నియోజకవర్గానికి కూడా ఆహ్వానిస్తా ఉన్నాం జీవితంలో చాలా సంపాదిస్తారు చాలా మంది సంపాదిస్తారు కానీ సంపాదించింది ఏది కూడా మనకు ఎంటనైతే రాదు కానీ మన కళ్ళ ముందు కష్టంలో ఉన్నటువంటి వాళ్ళు ఆకలితో ఉన్నటువంటి వారు ఇలాంటి కరోనా సృష్టించిన క్రైసిస్ లో మరి దాతలుగా ముందుకు వచ్చినటువంటి వారందరికీ కూడా వందనాలు ముఖ్యంగా సోదరి అనుయ్య రెడ్డి గారు 48 రోజులుగా తన సొంత డబ్బులతోటి చాలా మందికి ఎక్కడ ఏ అవసరం ఉన్నా తనెళ్ళి చేస్తూ మన అటవి ప్రాంత బిడ్డలకు కూడా తన యొక్క చేయితను అందిస్తున్నందుకు నిజంగా ప్రత్యేక ధన్యవాదాలు వారు ఆరోగ్యంగా ఉండాలి సమ్మక్క సారలమ్మ దీవెనలు ఉండాలి పేద ప్రజల యొక్క మరి ఆకలి తీరుస్తున్న అమ్మగా వారు మన ముందుకు వచ్చి మనకు ఈ రకంగా మరి దాతృత్వం మాతృత్వం సహృదయంతో చాటుకున్నందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు ఈ వెహికల్ మన ములుగు నియోజకవర్గానికి పంపిస్తున్నందుకు ధన్యవాదాలు సార్ మరి